नमस्ते वेलकम टू बिग बैनर ग्रामीण भारतवानिकि चेरवुतुन्न आरोग्य भद्रता 45 रोजुल्लोने 3 लक्षल मंदि लब्धिदारुलकु स्वस्थत आरोग्य भारतं वैपु अडुगुलु आयुष्मान भारत सत्फलितालु साकारं दिशगा स्वस्थ भारत इदे वाल्टि बिग बैनर देशंलो वैद्य बीमा संरंभं मोदलैंदि निरुपेदलकु मेरुगैन वैद्यं अंदिंचडमे लक्ष्यंगा प्रारंभमैन आयुष्मान भारत पथकं విజయవంతంగా ముందుకు సాగుతోంది మోడీ కేర్ గా పిలుచుకుంటున్న ఈ పథకం నిరుపేదలకు ఆరోగ్య ప్రదాయనిగా మారింది కేవలం 45 రోజుల్లోనే 3 లక్షలకు పైగా రోగులకు పైసా ఖర్చు లేకుండా స్వస్థత చేకూర్చింది ఆయుష్మాన్ భారత్ పథకం విజయవంతంగా దూసుకుపోతుందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం పేదలకు ఆరోగ్య ప్రదాయిని ఆయుష్మాన్ భారత్ తో సాకారమవుతున్న స్వస్థ భారతం నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న ఆరోగ్య బీమా కులమతాలకు అతీతంగా బృహత్తర వైద్య సేవలు किसी भी जाति से हो किसी भी बिरादरी से हो किसी भी इलाके से हो किसी भी संप्रदाय से हो ईश्वर को मानता हो न मानता हो मंदिर में जाता हो मस्जिद में जाता हो गुरुद्वारे में जाता हो चर्च में जाता हो कोई भेदभाव नहीं हर किसी को आयुष्मान भारत योजना का लाभ मिलेगा यही है सबका साथ सबका विकास బలమైన సంకల్పం ప్రజాసేవ చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఏ పని ప్రారంభించినా దిగ్విజయంగా ముందుకు సాగుతుంది ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమే ఆయుష్మాన్ భారత్ పథకం ఈ పథకం ఇప్పుడు భారతీయ మధ్యతరగతి కుటుంబాల్లో నవ్వులు పోయిస్తోంది చిన్న జబ్బు చేసిన మందుబిల్లకే దిక్కులేని కడు నిరుపేదలకు కల్పతరువుగా మారింది ఇక పెద్ద జబ్బులు చేస్తే ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి నుంచి ఎన్నో కుటుంబాలను ఆదుకుంటోంది నిరుపేదలకు వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే సత్సంకల్పంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకాన్ని ప్రారంభించారు ప్రధాని మోడీ మోడీ కేర్ గా పిలుచుకుంటున్న ఆయుష్మాన్ భారత్ పథకం నిరుపేదలకు ఆరోగ్య ప్రదాయనిగా మారింది కేవలం 45 రోజుల్లోనే 3 లక్షలకు పైగా రోగులకు పైసా ఖర్చు లేకుండా స్వస్థత చేకూర్చింది ఆయుష్మాన్ భారత్ పథకం విజయవంతంగా దూసుకుపోతోందని అనడానికి ఈ గణాంకాలే నిదర్శనం సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి స్వయంగా ఈ గణాంకాలను ప్రకటించారు మంగళవారం రాష్ట్రపతి భవన్లో మేకింగ్ న్యూ ఇండియా ట్రాన్స్ఫర్మేషన్ అండర్ మోడీ గవర్నమెంట్ పుస్తకావిష్కరణ సభ జరిగింది ఈ సభకు హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ గణాంకాలను ప్రకటించారు ఆయుష్మాన్ భారత్ పథకం దేశంలోని 10 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పిస్తోందని అన్నారు అండ్ నౌ ది హెల్త్ స్కీమ్ ది క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ది ఎంఎస్పి హావ్ టేకెన్ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ As I speak to you, we are now close to about 3 lakh people in the last month and a half who already benefited from hospitalization under Ayushman Bharat. And these are people belonging to the 10 crore poorest families in India. Pradhan Mantri Jan Arogya Yojana lo bhaganga Ayushman Bharat padakaniki gata September lo sreekaram chuttaru Pradhani Modi. దేశంలో 10 కోట్లకు పైగా పేద కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించేందుకు ఉద్దేశించిన ఈ పథకాన్ని జార్ఖండ్లోని రాంచీలో మోడీ ప్రారంభించారు ఈ పథకం కింద దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 10.74 కోట్ల కుటుంబాలకు అంటే సుమారు 50 కోట్ల మందికి ఏటా 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా వర్తిస్తుంది ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఆ వైద్య ఖర్చులను భరించలేక అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయని అలాంటి వారికి అండగా నిలిచేందుకే ఈ పథకం ప్రారంభిస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు మధ్యమ వర్గీయ పరివారాలకు ఏక నయా వ్యాపార కా క్షేత్ర ఖుల్నే వాలా హై రోజగార్ కే నయే అవసర్ పైదా హోనే వాలా హై ఇత్నా హి నహీ ఇస్ పూరి ప్రక్రియా మే మెడికల్ సేవాఓ కే సాత్ సాత్ బీమా तकनीकी कौशल कॉल सेंटर प्रबंधन दवा उत्पादन उपकरण निर्माण जैसे अनेक क्षेत्रों में లాఖో కరోడో రోజగార్ కి బి సంభావనాయే పదా హోరేవాలి నిరుపేదలకు సైతం ఉన్నత వైద్యం అందించేందుకు నిర్దేశించిన ఈ బృహత్తర పథకాన్ని అమలు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించింది కేంద్రం దీంతో రాజకీయ లబ్ధి కోసం కొన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని అడ్డుకుంటున్నాయి
స్థానికంగా లోపభూయిష్టంగా ఉన్న పథకాలనే అమలు చేస్తున్నాయి. తెలంగాణ, ఢిల్లీ, ఒడిశా, కేరళ, పంజాబ్ సహా మరికొన్ని రాష్ట్రాలు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయడం లేదు. దీంతో ఆయా రాష్ట్రాల్లో నిరుపేదలు నష్టపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 33 రాజ్య ఆర్ యూటీ హమారే సాత్ ఇస్మే షామిల్ హో చుకే హై. 3 రాజ్య అభీ తక్ నహీ ఆయే హై. ఏక్ ఢిల్లీ హై, తెలంగాణ ఔర్ ఒడిశా. లేకిన్ హమ్ ఉమీద్ కర్తే హై కి యే తీనో భీ జల్దీ హీ ఇస్ అభియాన్ కా భాగ్ హో జాయేంగే. తాజాగా నిజామాబాద్ లో నిర్వహించిన ఎన్నికల సభలో పాల్గొన్న ప్రధాని మోడీ కూడా ఈ విషయంలో కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజా ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా మంత్రతంత్రాలను నమ్ముతూ నిమ్మకాయలు, మిరపకాయలతో పూజలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశంలో 50 కోట్ల మందికి లబ్ధి చేకూరుతోందన్న మోడీ వైద్య ఖర్చులు చేయలేని పేదలకు 7 లక్షల ఖర్చును కేంద్రం భరిస్తుందని తెలిపారు. ఈ పథకాన్ని తెలంగాణలో అమలు చేయకుండా కేసీఆర్ ఇక్కడి పేదలకు నష్టం చేశారని మండిపడ్డారు. ఏ ముఖ్యమంత్రి అప్నే ఆప్కో ఇతనా అసురక్షిత్ మహసూస్ కర్తే హై, ఖుద్ పర్ విశ్వాస్ కా నామో నిశాన్ నహీ హై. इसलिए या तो ज्योतिष पे भरोसा करते हैं, या पूजा पाठ पे भरोसा करते हैं, या तो नींबू मिर्ची बांध करके गुजारा करते हैं. इतना अपने आप को असुरक्षित मानते हैं कि हमने एक आयुष्मान भारत योजना बनाई, प्रधानमंत्री पीएम जय योजना. इस देश के 50 करोड़ से ज्यादा लोगों को अगर गंभीर बीमारी किसी को हो जाए, किडनी की, हार्ट की, कैंसर की अगर गंभीर बीमारी हो जाए, तो ये गरीब बेचारा मध्यम वर्ग का व्यक्ति कहां अस्पताल में खर्चा करेगा. मोदी सरकार ने योजना बनाई मोदी केयर की, 5 लाख रुपया साल भर में उस परिवार को खर्चा होगा तो वो भारत सरकार देगी. भाइयों बहनों, ये इतने असुरक्षित है, इतने असुरक्षित है कि मोदी के नाम की योजना आ जाएगी तो यहाँ कोई उनको पूछेगा नहीं, तो उन्होंने इस योजना में जुड़ने से मना कर दिया. यहाँ के गरीबों के साथ उन्होंने अन्याय किया है, गरीबों का नुकसान किया है. ముఖ్యంగా కేంద్రం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ రాష్ట్రం చేరకపోవడాన్ని ప్రస్తావిస్తూ కేసీఆర్ నిర్ణయం కారణంగా తెలంగాణ పేద ప్రజలు ఎంతలా నష్టపోతున్నారో ఆయన వివరించారు. ఆయుష్మాన్ భారత్ లో చేరకుండా పేదల ఆరోగ్యంతో కేసీఆర్ ఆటలాడుతున్నారని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనికులకు జబ్బొస్తే డాక్టర్లే ఇంటికొస్తారని, కానీ పేదోడికి జబ్బు చేస్తే ఆ కుటుంబమే అందుతుందని, అందుకే పేదల కోసం కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకం తీసుకొచ్చిందని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఇందులో చేరకుండా ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటోందని ఆరోపించారు. కోయ్ అమీర్ బీమార్ హో జాయ్ తో 10 డాక్టర్ ఉస్కే ఘర్ కతార్ లగా కే ఖడే హో జాతే హై. అగర్ ఉస్కో బడీ అస్పతాల్ జానా హై తో స్పెషల్ ప్లేన్ మే పహుంచ్ జాతా హై. లేకిన్ ఏక్ గరీబ్ అగర్ బీమార్ హో జాయ్ తో ఉస్కే లియే తో సర్కారీ అస్పతాల్ కే సివాయ్ कोई चारा नहीं होता है. उसके लिए तो वही आसरा होता है. लेकिन भाइयों बहनों, ये तेलंगाना में अस्पताल का हाल क्या है, गरीबों का क्या हाल होता होगा, इसका ये जीता जागता नमूना है. साथियों, ये आयुष्मान भारत योजना को 2 महीने हुए हैं. 2 महीने में 3 लाख परिवारों ने इसका फायदा उठाया है. गंभीर प्रकार के उनके ऑपरेशन हुए हैं, उनकी जिंदगी बच गई है. भाइयों बहनों, इसमें तेलंगाना का एक भी नहीं है, और इसके लिए जिम्मेवार ये आपके मुख्यमंत्री हैं, उनकी सरकार है, ఇన్కి పార్టీ జిమ్మేవార్ హై. తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకపోవడంపై బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా కూడా మండిపడ్డారు. ఆదిలాబాద్ లో ఎన్నికల సభలో పాల్గొన్న అమిత్ షా కేసీఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణకి జనతాకో మోదీజీకి యోజనాఓ కా ఫాయిదా నహీ మిల్ రహా హై. ఉన్కో డర్ హై కి అగర్ మోదీజీకి యోజనాయే ఆయీ तो यहाँ मोदी जी लोकप्रिय हो जाएंगे. प्रधानमंत्री आयुष्मान भारत योजना
जिसके तहत मेरे आदिवासी भाई बहन यहां बैठे हैं, देश के 10 करोड़ परिवारों को 5 लाख तक का पूरा स्वास्थ्य का खर्चा मिलता है। ऑपरेशन कराओ, हॉस्पिटल में जाओ, ऑपरेशन के बाद के हॉस्पिटल में जाओ, हर जगह पे ये खर्चा भारत सरकार देती है। यहां पर तेलंगाना में योजना को स्वीकार नहीं किया गया है। मित्रों, एक और तेलंगाना में किसी को फायदा नहीं मिला, इसके जिम्मेदार चंद्रशेखर राव है। और दूसरी ओर देश भर में 3.5 लाख लोगों को 5 लाख तक का इलाज सिर्फ 2 महीने के अंदर कर दिया गया है। आयुष्मान भारत పథకంలో ఆరోగ్య బీమా పరిధి 5 లక్షలుగా ఉంటే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పరిధి 2 లక్షలు మాత్రమే. దీంతో వైద్యం ఖర్చు 2 లక్షలు దాటిన రోగులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేకాదు, అనేక లోటుపాట్లతో నడుస్తున్న ఆరోగ్యశ్రీ పథకంపై రోగుల్లో అసంతృప్తి నెలకొంది. స్వతంత్ర భారతవనంలో పేద ప్రజలకు వైద్యం ఇప్పటికీ అందని ద్రాక్షే. పేదవాడికి జబ్బు చేస్తే మైళ్ల కొద్దీ ప్రయాణం చేయాల్సిందే. ఇంట్లో ఎవరైనా అనారోగ్యం పాలైతే ఇల్లు వాకిలి అమ్ముకోవాల్సిందే. దేశంలో చాలా మంది కుటుంబాల పరిస్థితిదే. ఆసుపత్రి గండం గట్టెక్కించే వారెవరైనా దేవుడితో సమానమే. అందుకే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. గ్రామీణ భారతంలో మెరుగైన వైద్యం ఇప్పటికీ గగన కుసుమంగానే ఉంది. వైద్యం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసర చికిత్సలు నిరుపేదలకు అందని ద్రాక్ష పండి అవుతోంది. ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చేరుతున్న లక్షలాది మంది పేదలు వైద్య సేవలకు డబ్బు లేక తమ ఆస్తులు అమ్ముకుంటున్నారు. రాను రాను వైద్య ఖర్చులు బాగా పెరిగిపోవడం, వ్యాధులు కూడా విస్తరిస్తుండడంతో ఏదైనా పెద్ద అనారోగ్యం చేస్తే వైద్య ఖర్చులు భరించలేక పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రులను బలహీనపరచి కార్పొరేట్ ఆసుపత్రుల లాభాల కోసం ప్రజారోగ్యాన్ని బలి తీసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి రాయితీలు పొందుతున్న కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులు 40% అవుట్ పేషెంట్, 10% ఇన్ పేషెంట్లకు ఉచిత వైద్య సదుపాయం అందించాలని క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలో ఉంది. దీని ప్రకారం పేదలకు ఉచిత వైద్య సౌకర్యం కల్పించని ఆసుపత్రి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి. అయినా ప్రభుత్వాలు వెనకాడుతున్నాయి. కారణాలేవైనా 7 దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో పేదలకు వైద్యం ఇప్పటికీ అందని ద్రాక్షలానే ఉంది. ఈ పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకానికి శ్రీకారం చుట్టింది. అత్యంత ఖరీదైన వైద్య సేవలను సైతం పేద ప్రజల ముంగిటకు తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ఆయుష్మాన్ భారత్ పథకం విజయవంతంగా ముందుకు సాగుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జాతీయ ఆరోగ్య పథకం ద్వారా అందరి ద్రాక్షగా ఉన్న వైద్య సదుపాయం నిరుపేదలకు అందుబాటులోకి వచ్చింది. కేంద్ర బడ్జెట్లో ప్రతిపాదించిన ఆయుష్మాన్ భారత్ పథకం ఇందుకు మార్గం సుగమం చేసింది. గతంలో అమల్లో ఉన్న రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ద్వారా పేదల్లో ఒక్కో కుటుంబానికి కేవలం 30,000 రూపాయలు మాత్రమే కేటాయించేవారు. కానీ ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఏడాదికి కనిష్టంగా 330 రూపాయల ప్రీమియంతో కుటుంబం మొత్తానికి కలిపి ఏడాది పాటు 5 లక్షల వరకు ఖర్చయ్యే వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు. अब तक स्कीम काफ़ी अच्छी चली है. 33 राज्य और यूटीज ने इसके लिए सहमति दी है और अब तक करीब 2,40,000 पेशेंट्स को हम लोगों ने इसमें एडमिट किया है और उनको और करीब 350 करोड़ రూపాయ క్లెయిమ్స్ కో హమ్ లోగోనే ఇస్మే అప్రూవ్ కియా హై. బీమా సంస్థలలో ఆరోగ్య బీమాకు 5 లక్షల కవరేజీ ఇవ్వాలంటే వయస్సును బట్టి ఏడాదికి దాదాపు 10,000 వరకు కూడా చెల్లించాల్సి వస్తోంది. అలాంటిది రోజుకు దాదాపు రూపాయి కంటే కూడా తక్కువ ఖర్చుతోనే 5 లక్షల విలువైన వైద్యం ఉచితంగా అందుతున్న పేదలకు వరం కాక మరేమిటి. దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల పేద కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతోంది. అంటే దాదాపు 50 కోట్ల మంది ప్రజలకు ఇది ఉపయోగపడుతుందన్నమాట. దేశ జనాభాలో దాదాపు 40% మంది ఈ పథకం పరిధిలోకి వచ్చినట్టయింది. దేశంలో సాలీన ఆరోగ్య సేవల కోసం 5 లక్షల కోట్లు ఖర్చవుతోంది.
60% మందికి పైగా ప్రజలు చికిత్సల కోసం సొంతంగానే డబ్బు ఖర్చు చేస్తున్నారు. ప్రపంచంలో ఇంత పెద్ద స్థాయిలో ప్రజలు ఎక్కడ ఆరోగ్య సేవల కోసం ఖర్చు చేయడం లేదు. ఈ పరిస్థితి నుంచి ప్రజలను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య భద్రత పథకాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయడం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదని గ్రహించిన కేంద్రం వైద్య బీమా వైపే మొగ్గు చూపింది. అందుకే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కేంద్ర ప్రభుత్వానిదైనా అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. ఈ పథకాన్ని బీమా కంపెనీ ద్వారా కానీ ట్రస్ట్ విధానంలో కానీ అమలు చేసే స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుంది. అన్ని రకాల తీవ్రమైన వ్యాధులు, ప్రమాదం, అత్యవసర సేవలు ఈ స్కీమ్ కిందకు వస్తాయి. అన్ని రకాల చికిత్సలకు ప్రభుత్వం ముందస్తుగానే ప్రామాణిక ధరలు నిర్ణయిస్తుంది. అన్ని రకాల మాధ్యమిక, సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఇందులో అవకాశం కల్పిస్తోంది. ఈ నెట్వర్క్ లో చేరిన ఆసుపత్రులకు అవి అందించే సేవల నాణ్యతను బట్టి శ్రేణులనిస్తారు. నాణ్యతను పెంచుకోవడానికి ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. కానీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలంటే అన్ని అనర్థాలే. అందుకే ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ ఖర్చులకు వెరవకుండా వైద్యం చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైద్యం ఖరీదైన సరుకుగా మారిపోయింది. మరోవైపు పేదలకు సర్కారు దవాఖానాలే దిక్కుగా మారాయి. ప్రజా ఆరోగ్యానికి పాలకులు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెబుతున్నా అనారోగ్య సమస్యలొస్తే మందు బిళ్ల దొరకని పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి ఉపశమనం కలిగిస్తోంది ఆయుష్మాన్ భారత్. అలాంటి బృహత్తర పథకం కూడా రాజకీయ చట్టంలో ఇరుక్కుంది. రాజకీయ లబ్ధి కోసం కొన్ని రాష్ట్రాలు ఈ పథకాన్ని దూరం పెడుతున్నాయి. లోపభూయిష్టమైన తమ పథకాలే గొప్పంటూ జబ్బలు చరుచుకుంటున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఆరోగ్య పథకంగా పేరుగాంచిన ఆయుష్మాన్ భారత్ కొన్ని రాష్ట్రాలకు మాత్రం రుచించడం లేదు. ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టి రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్న కొన్ని బీజేపీయేతర పార్టీలు తమ రాష్ట్రాల్లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయడం లేదు. తెలంగాణ, ఢిల్లీ, ఒడిశా, కేరళ, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో తమ సొంత ఆరోగ్య పథకాలను అమలు చేస్తున్నాయి. లొసుగులున్నా, లోపభూయిష్టంగా ఉన్నా ఆ పథకాలకే జై కొడుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికీ ఆరోగ్యశ్రీ పథకమే అమలవుతోంది. ఆయుష్మాన్ భారత్ కు కేసీఆర్ నో చెప్పారు. ఆరోగ్యశ్రీలో బీమా కవరేజీ 2 లక్షలుంటే ఆయుష్మాన్ భారత్ లో 5 లక్షల కవరేజీ ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద కేవలం 949 రకాల చికిత్సలు అందిస్తుంటే ఆయుష్మాన్ భారత్ పథకం 1350 రకాల చికిత్సలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా చేయించుకునే వీలు కల్పిస్తోంది. అయినా తమకు ఆయుష్మాన్ భారత్ వద్దంటున్నారు. ఇదిలా ఉంటే ఆరోగ్యశ్రీ అమలవుతున్న తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో సౌకర్యాలుంటే కొన్ని ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు ఉండవు. అన్నీ ఉన్నా జబ్బు ఆరోగ్యశ్రీ జాబితాలో లేదంటూ పంపించే ఆసుపత్రులెన్నో. అయినా తమకు ఆరోగ్యశ్రీనే ముద్దు. ఆయుష్మాన్ భారత్ వద్దంటున్నారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్. మరోవైపు ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. దీంతో ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 232 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పాక్షికంగా సేవలు నిలిచిపోయాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పేదలు, ఉద్యోగులు, జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఓపీ డయాగ్నోస్టిక్ సేవల్ని నిలిపివేసిన పలు ఆసుపత్రులు డిసెంబర్ 1 నుంచి ఇన్పేషెంట్ సేవల్ని నిలిపివేస్తామని ప్రకటించాయి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్ఎస్ సేవలు అందించేందుకు 236 ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు, 96 ప్రభుత్వ నెట్వర్క్ ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కార్పొరేట్ ఆసుపత్రులు కూడా ఉన్నాయి. దీనికి తోడు మరో 67 డెంటల్ నెట్వర్క్ ప్రైవేట్ ఆసుపత్రులు సైతం ఉన్నాయి. అయితే ఆరోగ్యశ్రీ రోగులకు మాత్రం డెంటల్ వైద్య సేవలు అందవు. కేవలం ఈజేహెచ్ఎస్ రోగులకు మాత్రమే డెంటల్ సేవలు అందజేస్తారు. అంటే రాష్ట్రంలో డెంటల్ తో కలిపి ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు 303 ఉన్నాయి. అందులో నవంబర్ 20 నుంచి 232 ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోయినట్లు నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం తెలిపింది. వీటిలో హైదరాబాద్ లో 66, వరంగల్ జిల్లాలో 34, రంగారెడ్డిలో 32, మేడ్చల్ 27, నిజామాబాద్ లో 14, కరీంనగర్ జిల్లాలో 13, ఖమ్మంలో 10, మహబూబ్ నగర్ లో 8, నల్గొండలో 6, సంగారెడ్డిలో 5, సిద్దిపేట, జగిత్యాలలో 4, నిర్మల్లో 2, కామారెడ్డి, మెదక్, సూర్యవర్తి, పెద్దపల్లి జిల్లాలో 1 చొప్పున నిలిపివేశారు.
ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే వారితో పాటు 5.6 లక్షల మంది ఉద్యోగులు, 25,000 మంది జర్నలిస్టులకు ఈ 303 ఆసుపత్రులు సేవలందిస్తాయి. ప్రతిరోజు 10,000 మంది అవుట్ పేషెంట్లు, 3,000 మంది ఇన్ పేషెంట్ల ఆరోగ్యశ్రీ రోగులు వస్తుంటారు. ఇప్పుడు అవుట్ పేషెంట్ల సేవలనే నిలిపివేశారు. అలాగే వైద్య పరీక్షలకు కూడా బ్రేక్ పడింది. ఇక ఉద్యోగులు వెల్నెస్ సెంటర్లకు వెళ్లగా అక్కడ చికిత్స కాని వారికి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేయడం కూడా నిలిపివేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకం ఇంత లోపభూయిష్టంగా అనేక లొసుగులతో సాగుతున్నా మాకు మా పథకమే ముద్దంటోంది. దేశవ్యాప్తంగా పేద ప్రజలకు చేరువవుతున్న ప్రతిష్టాత్మక ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మాత్రం వద్దంటోంది. ఈ నేపథ్యంలో రాజకీయ లబ్ధి కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ను వద్దంటోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది వాల్టి బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.